Drop it. హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై నిన్న మనకు సుప్రీంకోర్టు తన ఫైనల్ డిసిషన్ అయితే వెలువడించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ డిసిషన్లో భాగంగా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ను కంపల్సరీ నిర్వహించాల్సిందేనని యూజీసీ గైడ్ లైన్స్ను రాష్ట్రాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు తన ఫైనల్ ఆర్డర్లో తెలియజేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడు అని విద్యార్థులైతే ఈగర్గా ఎదురు చూడడం జరుగుతుంది ఈ నేపథ్యంలో యూనివర్సిటీ టీ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మనకు సెప్టెంబర్ పద్నాలుగు నుంచి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రైమరీ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మనకు విద్యార్థులకు పదిహేను రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వాలని చెప్పేసి ఉన్నత విద్యా మండలి అయితే భావించడం జరుగుతుంది అందుకు గాను మనకు సెప్టెంబర్ పద్నాలుగు లేదా పదిహేను నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ చేయాలని సెప్టెంబర్ లోపు ఎగ్జామ్స్ పూర్తి చేయాలని చెప్పేసి ఉన్నత విద్యా మండలి అయితే భావించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మనకు సెప్టెంబర్ పద్నాలుగు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి వీటికి సంబంధించిన షెడ్యూల్ కూడా అన్ని యూనివర్సిటీలు ఒకటి రెండు రోజుల్లో యూనివర్సిటీలు రిలీజ్ చేయబోతున్నాయి అదేవిధంగా కొన్ని యూనివర్సిటీల్లో ఇప్పటికీ సిలబస్ అనేది పూర్తి కానందువల్ల విద్యార్థులు ఏ కళాశాలలో చదువుకున్నారో అదే కళాశాలలో ఎగ్జామ్స్ రాసే వీలు కల్పించాలని చెప్పేసి కూడా ఉన్నత విద్యా మండలి అయితే భావించడం జరుగుతుంది అదేవిధంగా బ్యాక్లాగ్ కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా అక్టోబర్లో నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి అయితే భావించడం జరుగుతుంది ఇందుకు గాను నుండి అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఉన్నత విద్యా మండలి అయితే భావించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడాలి ఫ్రెండ్స్ మన బ్యాక్లాగ్ కి సంబంధించి యూజీసీ అనేది అనుమతి ఇస్తుందా లేదా అనేది చూడాల్సింది మొత్తం మీద మనకు సెప్టెంబర్ పద్నాలుగు నుంచి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ పోతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ